హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళైతే మనము ఓవెన్ లేకుండా, మైదా వాడకుండా, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే హెల్దీగా బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అలాగే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. మనము మల్టీగ్రెయిన్ అయినా, మామూలుగా ఇంట్లో వాడే ఏ గోధుమ పిండి అయినా సరే తీసుకోవచ్చు. అలాగే అరకప్పు శనగపిండిని తీసుకుంటున్నాను. వాటిని మెజర్ చేసి పక్కన పెట్టుకున్నాను, ఎందుకు అనేది మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఒక అరకప్పు పంచదారని మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోండి. ఇప్పుడు అదే కప్పులో 1/4 కప్పు నెయ్యిని వేసుకోండి. నేనైతే నెయ్యి వేసుకుంటే హెల్దీ కదా అని నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి లేకపోతే బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు పంచదార పౌడర్ని నెయ్యిని చక్కగా కలుపుకోవాలండి. మీకు విస్కర్తో అయితే కొంచెం ఈజీగా అయిపోతుంది, 4 స్పూన్తో కూడా మీరు కలుపుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కూడా మీరు దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అర్థమైంది కదండి, నెయ్యి కొలిస్తే కన్నా అదే కప్పుతో పిండిని కొలవటానికి కష్టంగా ఉంటుంది అని చెప్పి నేను పిండిని కొలిచి ముందే పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బ్యాటర్లో 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, కొద్దిగా అంటే కొద్దిగా ఉప్పు చిటికెడు అని చెప్పచ్చు అన్నమాట. దాంట్లోనే 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, ఇవి రెండు లేకపోతే ఇంట్లో ఉన్న వంట సోడాని 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగానే మనం మెజర్ చేసి పెట్టుకున్న గోధుమ పిండి అలాగే శనగపిండిని కూడా వేసుకొని మరీ చపాతి పిండిని పిసికేసినట్లు గట్టి గట్టిగా కాకుండా మృదువుగా వేళ్లతో చక్కగా కలుపుకోండి. కాసేపటికి మనకు ఇలానే ముద్దలాగా అవుతుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, మీరు నెయ్యి వేసినప్పుడు అది కొంచెము గట్టిగా ఉన్నప్పుడే వేసుకోండి, ఎందుకంటే మీరు విస్కుతో ఇలా మనం క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు చేసాం కదా, ఆ ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుందన్నమాట. మనకు బిస్కెట్స్ కోసం పిండి రెడీ అయిపోయింది, డఫ్ అయితే రెడీ అయిపోయిందండి. మనము నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూసేద్దాము. నేను ఇదే టైంలో ఆల్రెడీ పాన్ని ఒక స్టాండ్ వేసి మూత పెట్టి ప్రీ హీట్ కూడా చేసేసుకుంటున్నానండి ఒకవైపున. ఇప్పుడు నేను ఒక ప్లేట్ తీసుకున్నాను, అదే ప్లేట్లో ఒక బటర్ పేపర్ని వేసుకుంటున్నానండి. బటర్ పేపర్ అనేది మ్యాండేటరీ కాదు, డైరెక్ట్గా ప్లేట్లో పెట్టుకున్నా సరే మనకి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. బట్ నా దగ్గర బటర్ పేపర్ ఉంది కదా అన్నట్లు ఒక బటర్ పేపర్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత చేతితో చక్కగా మనము ఇలా రౌండ్ షేప్లో చేసుకొని మధ్యలో కొద్దిగా పిస్తా పప్పును పెట్టేసుకుంటే చూడటానికి చాలా బాగుంటుంది. తినేటప్పుడు పప్పు తగులుతున్నప్పుడు పిల్లలకు పెద్దలు చాలా ఇష్టంగా కూడా తింటారండి. మీరు పిస్తా పప్పులే పెట్టాలని లేదు, బాదం పప్పులు కూడా పెట్టుకోవచ్చు, జీడిపప్పులు కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. ఇలా ఒకటొక్కటిగా చేసేసుకొని మనము ప్లేట్లో పెట్టేసుకుందాము. నేను ఇలా రౌండ్గా చేశానండి. మనం నెయ్యి వేసాం కదా, నెయ్యి కరిగే కొద్దీ బిస్కెట్ కొంచెం వెడల్పుగా అవుతుందన్నమాట. కాబట్టి బిస్కెట్కి మధ్య గ్యాప్లు ఉంచుకుంటూ మీరు ఒక ప్లేట్లో బిస్కెట్లన్నింటినీ కూడా అరేంజ్ చేసేసుకోండి. నేను ముందుగానే చెప్పాను కదా, ప్యాన్ని ప్రీహీట్ చేసుకున్నాను అని చెప్పి మనము కేకులు బిస్కెట్లు అన్నీ కూడా ఇలాగే చేసుకోవచ్చండి. ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న పాన్లో చక్కగా మనం అరేంజ్ చేసుకున్న బిస్కెట్స్ని పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మీకు ఎయిర్ పోకుండా ఉండాలండి. మీరు పెట్టే మూత కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇప్పుడైతే ఒక 30 మినిట్స్ వరకు నేను దీన్ని బేక్ చేసుకుంటున్నానండి. అలెక్సా, రిమైండ్ మీ ఆఫ్టర్ 20 మినిట్స్. What's the reminder for? Switch off the stove. Biscuits are completed to bake. Okay. మనం పనుల్లో పడి స్టవ్ ఆఫ్ చేయటం మర్చిపోతాం కదా, అందుకోసం నేను ప్రతిదీ కూడా అలెక్సాలో రిమైండర్ పెట్టేసుకుంటానండి. బట్ అలెక్సాకి 20 మినిట్స్ చెప్పాను, 20 మినిట్స్లో అవి బేక్ అవ్వలేదన్నమాట. అందుకోసం మళ్ళీ ఒక 10 మినిట్స్ ఎక్స్ట్రాగా బేక్ చేసుకున్నానమాట. ఆ తర్వాత చూస్తే మనకు బిస్కెట్స్ అనేవి చాలా చక్కగా బేక్ అయిపోయాయండి. కనిపిస్తుంది కదా మనకు ఇలా క్రాక్స్ లాగా వచ్చింది, అంటే మనకు బిస్కెట్స్ చాలా అంటే చాలా బాగా చక్కగా బేక్ అయ్యాయని అర్థం. సో బేక్ అయిన వెంటనే తినేయాలి అని ఆత్రంగా తీసేయకుండా కొద్దిగా చల్లారనిచ్చి సర్వ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.